ఈ రోజు మీరు మనందరం చూస్తే నేను కూడా ఎనిమిది రోజులు తిరుపతిలో అన్ని నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాం. అదే సందర్భంలో అక్కడ జరిగే అన్యాయాలు అరాచకాలు వీళ్ళు చేసే ముఠా నాయకత్వం కానీ ఇంకొక పక్క ఒక మాఫియా కింద ఏ విధంగా చేస్తారో ప్రజల్లో ఒక చైతన్యం తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. అదే సమయంలో ఈ తిరుపతి ఎన్నికల్లో జాతీయ పార్టీలు పోటీ చేశాయి, ప్రాంతీయ పార్టీలు పోటీ చేశాయి. ఈరోజు మనం చూస్తే కేంద్రంలో అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పోటీ చేసింది. ఇంత మునుపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. వారికి ఇంకొక పక్కన సిపిఐ సిపిఎం కూడా పోటీ చేశారు. అంటే మూడు పార్టీలు ప్రత్యేకంగా జాతీయ పార్టీలు పోటీ చేశాయి. బీజేపీ కాంగ్రెస్ సిపిఎం వారిని సిపిఐ బలపరిచారు. ఇంకొక పక్క ప్రాంతీయ పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే వీళ్ళు చేసే తప్పుడు పనులన్నింటిపైన అన్ని రాజకీయ పార్టీలు కూడా సందేహాలు వెలిబుచ్చుతూ వారు అన్ని విధాల ఎన్నికల కమిషన్ కూడా అన్ని విషయాలు తీసుకెళ్లారు. ఈరోజు మా ఎంపీలను ఢిల్లీలో పెట్టాం కేంద్ర ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్కి, రాష్ట్రంలో సిఇఓ కోఆర్డినేషన్కి కూడా కమిటీ పెట్టుకున్నాం. ఇంకొక పక్క రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కోఆర్డినేషన్ అడొక కమిటీ పెట్టుకున్నాం. అభ్యర్థి ఉన్నారు, వారికి ఎన్నికల ఏజెంట్ ఉన్నారు, ముఖ్యమైన నాయకులు ఉన్నారు, అందరం కలిసి సమిష్టిగా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టి కూడా అన్ని విషయాలు తీసుకెళ్ళాం. ఈరోజు ఎన్నికల కమిషన్ మేము తీసుకుపోయిన రిక్వెస్ట్లన్నీ చూసిన తర్వాత సెంట్రల్ ఫోర్స్ 2200 మందిని పంపించారు. మైక్రో అబ్జర్వర్స్ ని 800 మంది పయనించామని వారే చెప్పారు. అదే వారిగా చాలా బూతుల్లో అన్ని బూతుల్లో పెడతామన్నారు. ఏవైతే వెబ్ కెమెరాస్ పెడతామని కూడా చెప్పారు. ఇంకొక పక్క వేరే రాష్ట్రాల నుంచి అబ్జర్వర్స్ ఇక్కడికి పంపించారు. ఒక లా అండ్ ఆర్డర్ అబ్జర్వర్ సీనియర్ ఆఫీసర్ ఐపీఎస్, ఇంకొక పక్కన ఒక ఐఏఎస్, ఒక ఐఆర్ఎస్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వాళ్ళందరూ పంపించారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు నిన్నటి వరకు జరిగిన పరిణామాలు ఒక ఎత్తు. అప్పుడు కూడా కొన్ని రాజకీయ పార్టీలపైన విమర్శలు చేయడం కానీ అటాక్స్ చేయడం కూడా చేశారు. అప్పుడు కూడా మేము చెప్పినా కూడా ఎన్నికల కమిషన్ అంత గట్టిగా కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. ఈరోజు మనం చూస్తా ఉంటే ఒక పక్క రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఒక పక్క ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి తరపున ఉన్నారు, ఇంకొక పక్కన ప్రజలు ఉన్నారు, ఓటర్స్ గా ఉన్నారు. ఏం జరిగింది ఈరోజు ఉదయం నుంచి ఎన్ని వందల బస్సులు ఎక్కడెక్కడి నుంచో బస్సులు వేసుకొని వస్తారు, కార్లు వేసుకొని వస్తారు, మోటార్ బైక్లు వేసుకొని వస్తారు, ప్రైవేట్ వాహనాల్లో వస్తారు. కనీసం తిరుపతి ఉప ఎన్నికలు జరిగే సందర్భంలో మినిమం కామన్ సెన్స్ ఉంటే బార్డర్స్ అన్ని కూడా సీజ్ చేసి ఎవరు వచ్చినా చెక్ చేసి తద్వారా ఎవరైనా ఆ దారిలో ఇంకొక ఊరికి పోతారంటే పంపిస్తారు తప్ప ఎవరినంటే వాళ్ళు అలో చేసే పరిస్థితి ఉండదు, ఉండకూడదు కూడా. డబ్బులు తేవచ్చు, దొంగ ఓట్లు రావచ్చు, లేకపోతే వైలెన్స్ రావచ్చు, ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఆఫీసులు కూడా అన్ని కూడా క్లోజ్ చేస్తారు. అలాంటి సందర్భంలో ఈరోజు మనం చూస్తా ఉంటే ఇన్ని వేల వెహికల్స్ పోలీసులు ఏ విధంగా అలో చేస్తారు, ఎందుకు చెక్ పోస్ట్లు తీసేశారు. ఈరోజు తెల్లవారి నుంచి అన్ని రాజకీయ పార్టీలు దొంగ ఓట్లు కానీ దొంగ వెహికల్స్ ను కానీ పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు పోలీసులు వాళ్ళకు ఒత్తాసు పలికారు. సెంట్రల్ ఎన్నికల అబ్జర్వర్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, లేకపోతే ఐఏఎస్ అబ్జర్వర్స్ కానీ ఏం చేశారు, ఎక్కడున్నారు, మీరేమన్నా యాక్షన్ తీసుకోగలిగారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే శాంతారెడ్డి గారు బీజేపీ నాయకురాలపై ఎక్కడికక్కడ దొంగ ఓట్లని పేరు అడిగిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే పేరు చెప్పి నీ పేరు ఏంటంటే తండ్రి పేరు చెప్పలేని వాడు, ఆడవాళ్ళైతే భర్త పేరు చెప్పలేని వాడు, ఎక్కడ మీ ఊరంటే ఏ కాలనీ అంటే అడ్రస్ చెప్పని వాళ్ళు, చెప్పలేని వాళ్ళు. వీళ్ళంతా వచ్చి ఓట్లేస్తా ఉంటే నువ్వు దొంగ ఓటు అని అన్నాక వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చారు. ఇన్ని వెహికల్స్ వచ్చినప్పుడు ఈరోజు పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్,
ఎవరిది? రామచంద్రారెడ్డి మంత్రిది. నీ కన్వెన్షన్ సెంటర్ లో కొన్ని వేల మందిని పెడితే పోలీసులు ఎక్కడ నిద్రపోతున్నారు? ఏం చేశారు? మామూలుగా ఒక హోటల్లో ఒకరు ఉంటేనే బయట పంపించే పరిస్థితి ఉన్నప్పుడు ఇన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి పోలీసులు కాపలా కాశారా? మీరు ఏముద్రించారు? మీరు అంటే వాళ్ళని చేస్తే అక్కడ మా మాజీ ఎమ్మెల్యే మా పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ అక్కడికి పోయి ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళకు అండగా ఉండి కడాను వీళ్ళని అరెస్ట్ చేస్తారా? మీరు ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ఇదేనా మీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానం? ఈరోజు మీకు అందరికి పదవులు ఇచ్చింది, ప్రజాస్వామ్య పదవులు ఇచ్చింది తప్ప రాజ్యాంగంలో మీరు పనిచేస్తున్నారు తప్ప రాజాడి రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డి కోసం మీరు పనిచేయడం లేదు. ఈరోజు ఇక్కడ మనం చూసినప్పుడు మనబాక లక్ష్మి గారు 10 సంవత్సరాల మంత్రిగా చేసి, కేంద్ర మంత్రిగా చేసి, 4 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి, గెలిచిన వ్యక్తి దొంగ ఓట్లు పట్టకపోయి పోలీస్ స్టేషన్ కప్ప చెప్తే మా నాయకుడు దేవనారాయణని అరెస్ట్ చేస్తారు ఆ కేసు? ఇది ఎక్కడ న్యాయం? అదే మార్గం ఈరోజు శాంతారెడ్డి గారు మొత్తం ఎగ్జాంపుల్స్ అని చెప్పి అందరినీ బయట పంపించే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ క్యాండిడేట్ కూడా చెప్పే పరిస్థితి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ వాళ్ళు కూడా పోరాడి చేశారు. కమ్యూనిస్టులు కూడా పోరాడే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా బందిపోట్లని మరిపించే విధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసి మొత్తం సర్వనాశనం చేశారు. రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక్కసారి వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేనికి ప్రజాస్వామ్యం? దేనికి ఎన్నికలు? ఈ ఎన్నికలు ఒక ఫార్స్గా మిగిలిపోవాలన్న ఈ ముఠా నాయకులు, ఈ మాఫియా గ్యాంగ్, ఈ దుర్మార్గుల చేతిలో ప్రజాస్వామ్యం బలైపోవాలన్న ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి తిరుపతిని ఆక్రమించి తిరుపతి పైన దాడి చేయడం న్యాయమా? ఎవడిచ్చాడు నీకు అధికారం? అంటే పోలీసులు లేకపోతే వాళ్ళు ఒక్కరు కూడా తిరగలేరు. పోలీసులు వాళ్ళతో ఆలోచించబడి వాలంటీర్లు ఆఫీసర్లు అందరూ కుమ్ముకైపోయి తిరుపతిలో ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చేశారు. ఓటర్స్ అడుగుతున్నారు, నేను పలాని బూత్లో ఓటర్ని, నేను వచ్చే లోపలనే ఓటు వేసేశారు, నేను పలాని బూత్లో ఏజెంట్ని, నా ఓటు కూడా వేరే వాళ్ళు వేసే పరిస్థితి వచ్చారు, నేను పట్టుకున్నాను అని చెప్పిన తర్వాత ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ పోలీసులకు కానీ బాధ అనిపించలేదని అడుగుతున్నా, సిగ్గు అనిపించలేదని అడుగుతున్నా. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇంత అపహాసం చేస్తూ ఈరోజు మనం ఒకసారి చూస్తే రామచంద్రారెడ్డి తిరుపతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఆయన ఎక్కడ ఓటరు? ఎర్రాతి వారి పాలనలో పల్లెలో చదువులో ఆయన ఓటర్. ఆ ఓటర్ నెంబర్ కూడా ఉన్నాయి. అలాంటి సీరియల్ నెంబర్ 186 బూతులో 643 సీరియల్ నెంబర్, ఓటర్ నెంబర్ వచ్చి 215-1579. ఇలాంటిది తిరుపతిలో ఆయన బరి దిగించి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఏ విధంగా ఉన్నారు మంత్రులు పార్లమెంట్ కాన్ఫరెన్స్? ఇది అధికార దుర్వినియోగం అవరా కాదా? ఈరోజు మీరు ఫ్రీ ఫర్ ఆల్ అని అప్పుడే చెప్పాల్సింది. మీరేమైనా చేసుకోండి, మేము అడగం, లేకుంటే ఒక్క తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం, అపోజిషన్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తాం, రూలింగ్ పార్టీకి ఊడిగం చేస్తాను, ముందు చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి పరిస్థితి? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఎప్పటి నుంచో చెప్తున్న ఇవన్నీ చేస్తారని. ఎంత ప్రతిపక్షం అయినా కేంద్రంలో ఉండే అధికార పార్టీ, నిన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దేశంలో సిపిఐ సిపిఎం నేషనల్ పార్టీస్గా ఉన్న వాళ్ళిద్దరూ అందరూ కూడా ఈరోజు ఏం చేశారు మనం అర్థం చేసుకో. అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఓట్లు వేసుకునే పరిస్థితి రానియకుండా చేయడం చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. తిరుపతిలో జరిగేటువంటి ఎన్నికల్లో 4 లక్షల నుంచి 4.5 లక్షల వ్యత్యాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ
ఎప్పుడైతే తిరుపతిలో మీటింగ్ జరిగిపోయిందని చెప్పి గొప్పలు పెడుతున్నటువంటి తెలియజేసింది వచ్చి అక్కడ పోలైన్ పర్సెంట్ అయ్యండి 50%. అంటే ప్రజలంతా ఏం ఓటు లేదు, 50% మేమే చూస్తున్నాం. ప్రజలు అత్యంత తక్కువగా పోలైనటువంటి ప్రాంతం తిరుపతితో ఉంది, 50% పోలైంది. వైసీపీ బయట నుంచి బస్సులు తీసుకొచ్చే జనాన్ని తీసుకొచ్చి ఓట్లు వేసుకో రిగ్గింగ్ చేసే పరిస్థితుంటే 80% 90% పోలింగ్ అయ్యేది కదా, 50% ఎందుకు పోలింగ్ జరిగింది? వీళ్ళు ఎక్కడైతే భయంకరంగా రిగ్గింగ్ జరిగింది, దొంగోట్లు వేశారని చెప్పి చూస్తున్నారో ఆ ప్రాంతంలో 7 నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గంలో అత్యంత స్వల్పమైనటువంటి ఓటింగ్ జరిగింది. ఒకవేళ అదే వాస్తవం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది 90% 95% 100% పోలింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి ఓడిపోతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుసు, బీజేపీ తెలుసు, అందరికీ తెలుసు. ఓడిపోయేటప్పుడు ఏదో ఎందుకు ఓడిపోయామంటే రేపు ఎందుకు రేగుడుతున్నామంటే ఎక్కడతాకని చెప్పి కారణం కావాలి కాబట్టి అందుకని చెప్పి ముందే కుండి పుట్టి సాగు ఆయన ఉన్నటువంటి ఎల్లో మీడియాలు పొద్దు నుంచి పెట్టి టూరిస్ట్ బస్సులు దొంగోట్లు వేయాల్సిన లేదు. 4 లక్షల రూపాయల మెజార్టీతో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసినటువంటి ఓటుతో ముఖ్యమంత్రి గారు ఎంపీ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. అది చాలా తప్పు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టి నెలకు నీళ్ళు మొత్తం స్తంభం పోయేసినా కూడా ఎక్కడ కరోనా లేదు. ఓన్లీ ముందు జాగ్రత్తలు, ప్రతి వ్యక్తి మాస్క్ ధరించడం కానివ్వండి, శానిటైజర్ వాడటం కానివ్వండి, గుంపులు గుంపులుగా తిరగకపోవడం, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అవసరం అయితేనే బయటికి రావటం, అవసరం లేనప్పుడు ఇవన్నీ మనిషి జాగ్రత్త తీసుకున్నప్పుడు ఈ కరోనా వైరస్ని అంతమంది చెప్తుంది కానీ లాక్డౌన్ ఇవన్నీ పెంచుకోవడం కానీ ముఖ్యమంత్రి గారు